క్రీస్తునందు ప్రియమైనటువంటి ఆదరణ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ భాగం లూకసువార్త 22:1-6 అంతటా 12 శిష్యులలో సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవా, మీ దాసుడు వాక్యాన్ని అందిస్తుండగా ఆయన నోటికి మీరే బూరగా ఉండి మా హృదయాలకు అవసరమైన వాక్యం మీ దాసుని ద్వారా వినిపింపచేయమని మీరే ఆది నుండి అంత్యం వరకు ఉండి అన్ని విషయాలలో సహాయం చేయమని వినే ప్రతి ఒక్కరు కూడా సంతోషించే భాగ్యం దయచేయమని నిన్ను మహిమపరిచే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రేక్షకులారా, యేసు ప్రభు 12 శిష్యులలో ఒకరైనటువంటి ఇస్కరియోతు యూదా అనేటువంటి ఆయన యొక్క చరిత్ర నూతన నిబంధనలో సువార్తలలో ఉన్నది. ఇస్కరియోతు యూదా అనేటువంటి పేరుకు అర్థము కెరీతు వాడు. ఈయన ప్రభువును వెంబడించిన విధానములో ఆయన పొందినటువంటి లేదా ఆయన జీవితంలో 6 దిగజారిపోయాడు, అనగా 6 జారుడు మెట్లు. అయితే మొట్టమొదటి జారుడు మెట్టు దొంగలించుట. ఈ దొంగతనం అనేటువంటిది దేవుడిచ్చిన 10 ఒక ఆజ్ఞ, దొంగిలకూడదు అనేది. మొట్టమొదటినే మనం గమనించి చూస్తే ఆజ్ఞను అతిక్రమించాడు, దొంగలించాడు. ఎక్కడనగా, ఒక స్త్రీ యేసు ప్రభువుకు సేరున్న రాత్రి తీసుకుని వచ్చి ఆయన పాదముల మీద పోసి ఆమె తల వెంట్రుకలతో తుడిచి పాదములను ముద్దు పెట్టుకునెను. ఇటువంటి సందర్భంలో అక్కడున్నటువంటి ఇస్కరియోతు యూదా ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమనగా, బీదలకు ఇచ్చి పంచిపెడితే వారు ఎంతో బాగుపడేవారు, కనుక ఇది అమ్మి బీదలకు ఎందుకు సహాయం చేయకూడదు అని చెప్పినప్పుడు, బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వారు దొంగ అయ్యుండి సంచి తన దగ్గర ఉన్నందున దొంగిలుచూ వచ్చుచుండెను. అందుకు ప్రభు అన్నాడు, బీదలు ఎల్లప్పుడూ మీతో ఉన్నారు, నేనుండను అని. కనుక సహాయం చేయాలంటే ఆమె ప్రభువు కొరకు తెచ్చినటువంటి సేరున్నర అత్తరు యొక్క విలువను గూర్చి ఇస్కరియోతు యూదా ఆలోచించిన అవసరం లేదు. ఆమె తన జీవితంలో ఎన్నో దినాల నుంచి ఈ రీతిగా ప్రభువునుకు తైలాభిషేకం చేయాలని ఆత్మలు ఆశించింది. అందువలన ఆమె ఎవరితో కూడా ఈ విషయం చెప్పకుండా సేరున్నర అత్తరు ఖరీదు చూస్తే ఆ దినాల్లో 300 దేనారాలు, అంటే 300 రూపాయలు. కనుక నా ప్రభు కంటే నా యొక్క అత్తరు యొక్క విలువ గొప్పది కాదు అని ఆమె హృదయపూర్తిగా తీసుకునిచ్చి ప్రభు యొక్క పాదముల మీద పోసి వెంట్రుకలతో తుడిచెను. స్త్రీకి విలువైనటువంటి అందమైనటువంటి వెంట్రుకలు, ఆ వెంట్రుకలను గురించి వాళ్ళు ఎంతో ప్రయాసపడతారు. కానీ వెంట్రుకలతో పాదములు తుడిచెను అనగా నా ప్రభువు కంటే నా వెంట్రుకలు అంత విలువైనవి కాదు, నేనేమై ఉన్నాను అంత ఆయన కృప, ఆయన వలన జీవిస్తున్నాను చెల్లిస్తున్నాను, నా ప్రభువుకు ఈ రీతిగా పాదములు తుడవాలి నా వెంట్రుకలతో అని ఏనాడు ఆమె తీర్మానం చేసుకున్నది. వాక్యంలో ఇలా వ్రాయబడినది, బీదలు దేశంలో ఉండక మానరు, అందుచేత నీ దేశంలో ఉన్న నీ సహోదరులను దీనులకును బీదలకును అవశ్యకముగా నీ చేయి చాపవలనని ఆజ్ఞాపించుతున్నాను. ఆమె బీదలకు కాదు ప్రభువుకే తైలాభిషేకం చేయాలని ఆశించింది. పోతే యూదా ద్రోహం వలన సంపాదించినటువంటి రూకలు ఎన్నో ఉన్నాయి, అయితే దానికి తగిన ఫలితము యూదా పొందకపోడు. మనం దేవుని యొక్క వాక్యములు ఇంకా తరచుగా ఆయన గురించి చూస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలు మనము తెలుసుకుంటాం. 2వదిగా జారుడి మెట్టు అమ్ముకొనుట. యేసు ప్రభువుని గురించి 360 ప్రవచనాలు గలవు,
అవన్నీ కూడా నెరవేర్నాయి. ఈ రీతిగా ప్రభువును అమ్ముతాడు అనేటువంటిది ప్రవచనం ఏనాడో జకర్యా ప్రవక్త 11:12 వ్రాయబడి ఉన్నది. మీకు అనుకూలమైతే నా కూలి నాకు ఇయ్యుడి, లేని ఎడల మానివేయుడి అని నేను వారితో అనగా, వారు కూలికై 30 తులముల వెండి తూచిచ్చిరి. ఇస్కరేతి యూదా ప్రభువును 30 వెండి రూపాయలకు అమ్మాడు. పాత నిబంధనలో మనం గమనించినట్లయితే అమ్మినటువంటి వాళ్ళు, అమ్ముకొనబడినటువంటి వారు చాలామంది ఉన్నారు. యోసేపు అన్నలు యోసేపును చూచి, యోసేపు యొక్క ఆశీర్వాదాలను చూచి అసూయపడి, మనందరికంటే తండ్రి మన తమ్ముని ప్రేమిస్తున్నాడు అనిని అసూయపడి ఐగుప్తీయులకు అమ్మివేసిరి. ఎంతకు అమ్మారో తెలుసా? 20 వెండి తులములకు అమ్మిరి. కాబట్టి యేసు ప్రభు అయితే 30 రూపాయలకు అమ్మబడితే 20 రూపాయలతో ఆయనను 20 తులముల వెండికి మరి యోసేపును అమ్మబడినట్లు, అనగా క్రీస్తుకు ముంగుట్టుగా యోసేపు ఉన్నాడు. ఈ అమ్ముకొనుట అనేటువంటి దాన్ని గమనించి చూస్తే ఏషా విషయంలో చూద్దాం. అతడు జ్యేష్ఠుడు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్ముకొనిన ఏషా వంటి భ్రష్టుడైన వ్యభిచారి ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకుని తనకు జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు. ఒక్క పూట కూటి కొరకు మన జీవితాలలో కూడా చాలామంది వారి యొక్క వ్యక్తిత్వాలను అమ్ముకుంటూ ఉన్నారు. చాలా బలహీనులైపోతూ ఉన్నారు. వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని పూర్తిగా మర్చిపోయారు. వారి యొక్క పరిచర్యను మర్చిపోయారు. దేవుని అంత విశ్వాసము కలిగినటువంటి ఏ విశ్వాసైనా, ఏ సంఘ కాపురైనా, ఏ పరిచారకుడైనా అమ్ముడు బాడు. అమ్మటం అనేటువంటిది తన వ్యక్తిత్వాన్ని కోల్పోవుట, తనకిచ్చినటువంటి రైట్ని కోల్పోవుట. కనుక దాన్ని అందుకే అంటారు, సత్యమును అమ్మివేయక దాన్ని కంఠభూషణముగా ధరించుకునము అని వాక్యములో ఉంది. సత్యానికై మరి అమ్మును పోయినటువంటి వాళ్ళు చాలామంది మనం చూస్తున్నాం. పోతే మత్తయి సువార్త 27:3-4 అప్పుడు అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపుడై ఆ 30 వెండి నాణ్యములను ప్రధాన యాజకులకు మరలా చెల్లించి, నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేస్తున్నాను అని ఒప్పుకుంటాడు. కానీ ఆయన్ను దేవుడు క్షమించలేదు. ఎందుకంటే దేవుణ్ణే మోసపుచ్చి, దేవుణ్ణే అబద్ధికుడు అమ్మినటువంటి శిష్యుడు ఇతనికంటే మరొకడు ఆగపడినట్టు మనము చూడలేదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మొట్టమొదటి దారుడి మెట్టు దొంగలించుటైతే రెండవ దారుడి మెట్టు అమ్ముకొనుట. పరిశుద్ధాత్మని మోసపుచ్చేటువంటి వానికి ఈ యుగమందు కానీ రాబోయే యుగమందు కానీ క్షమాపణ లేనేలేదు. ప్రభు శిష్యుడిగా ఉండి మరి ప్రభువును అమ్ముకోవడం అనేటువంటిది ఎంత గొప్ప భయంకరమైన స్థితి. ఇక మూడవ దారుడు మెట్టు ఏదనగా అప్పగించుట. అమ్మిన తరువాత అప్పగిస్తారు. అమ్మినటువంటి వాడు అప్పగించక తప్పదు. ఎంతకు అమ్మినారు? 30 వెండి నాణ్యములకు. అమ్మిన నాటి నుంచి ఇక అప్పగించటానికి ఇస్కరియేతు యూదా ఆలోచిస్తున్నాడు. యోహాను సువార్త 3:4 చూస్తే, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగించవలనని సీమోను కుమారుడు ఇస్కరియేతు యూదా హృదయములో అపవాది అంతకుముందే ఆలోచించి పుట్టించెను. అప్పగించుటకు ఆలోచిస్తూ ఉన్నాడు. ఏ సమయాన, ఏది అనుకూలమైన సమయము ఆ సమయాన ప్రభువును అప్పగించాలా అని ఆలోచిస్తున్నాడు. వాక్యములో ప్రవచనము ఇలా వ్రాయబడి ఉన్నది, నేను నమ్ముకొని నా హితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. ఒకసారి ప్రభు అనగా చివరి రాత్రి భోజనములు కూర్చున్న తరువాత, మీలో ఒకడు నన్ను అప్పగించును అయినప్పుడు శిష్యులందరూ కూడా నేనా ప్రభువా, నేనా ప్రభువా, నేనా ప్రభువా అన్నప్పుడు ఇస్కరేతి యూదా కూడా అదే మాట అన్నాడు, నేనా ప్రభు అన్నాడు.
వెంటనే ప్రభు అన్నాడు, నీవన్నట్టే. ఇది లేఖనములు ప్రవచనములు నెరవేరాల. ప్రభువుకు ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు, అది జరగాల. తప్పనిసరిగా ఒకడు ఆయన శిష్యులలో ఆయన హీటుడు ఎవడో ఒకరు పట్టించాలని వ్రాయబడి ఉన్నది. ఆయన ఎవరో కాదు, ఇస్కరీయేతు యూదా. యోహాను సువార్త 13:11 మనం గమనించినట్లయితే, ఆయన తన్ను అప్పగించిన వాణిని ఎరిగిన గనుక మీరు అందరూ పవిత్రులు కాదు. ఒకసారి ప్రభు అంటాడు, నన్ను వెంబడించారు కానీ మీలో అందరూ పవిత్రులు కారు. నిజమే, ఒకరు బొంకుతే మరొకరు మరి అవిశ్వాసి అయి ఉంటే, ఇలా వారిలో కొన్ని తేడాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడైతే పూర్తిగా అమ్మటమే జరిగింది. కనుక 12 మందిలో యూదా ఇస్కరియోతు యొద్ద వారితో కూడా బహు జన సమూహమును వెంటబెట్టుకుని వచ్చి వారికి ఒక గుర్తు చెబుతా ఉన్నాడు. నేనెవరినైతే ముద్దు పెట్టుకుందునో ఆయనే ప్రభు, కాబట్టి మీరు ఆయన్ను వెంటనే పట్టుకోవచ్చు. చూసావా ప్రియమైనటువంటి సంఘస్తులారా, ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, ప్రభువును అప్పగించడానికి ఒక గురుతి చెప్పాడు. ముద్దు పెట్టుకుంటారు. ఈ ముద్దు ఏమంటారు? కపటమైనటువంటి ముద్దు. కానీ అలాగే జరిగిన ఇక 4వ జారుడమెట్టు ఏంటంటే, బోధకుడని సంబోధించుట. బోధకుడని ఎవరు పిలవాల? తెలియనటువంటి వారు, తెలియనటువంటి వారు, ఆయనతో ఎలాంటి సాంగత్యం లేనటువంటి వాళ్ళు, క్రొత్త వారు బోధకుడు అనవచ్చు. కానీ ఒక శిష్యుడిగా ఉండి బోధకుడనని ప్రభువును మరి సంబోధించుట అంత గొప్ప విషయం కాదు. పోతే శాస్త్రులు, పరిషయులు, ప్రధాన యాజకులు అందరూ కూడా ఈ రీతిగా ఆయన బోధించారు. బోధకుడు అనేటువంటి మాటకు హెబ్రీ భాషలో రబ్బూని, రబ్బూని అనగా బోధకుడు అని తెలుగులో అర్థం. పోతే అక్కడికి ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందుటకు నేనేం చేయాలి అని నేను కోరినప్పుడు, ఆయన 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు చెప్పాడు. నీ దేవుడైన యెహోవాను పూజించుము, 2వది నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించుము. ఈ 2 ఆజ్ఞలు అతనికి చాలా కటువుగా ఉన్నందువల్ల మరలా ప్రభు దగ్గరికి వచ్చినట్టు లేదు. మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 1 చూస్తే, వ్యభిచారబందు పట్టబడినటువంటి ఒక స్త్రీని చూచి ప్రజలందరూ కూడా ఆమె వెంటబడి ఆమెను రాళ్ళతో చావగొట్టాలని వెంటబడారు. ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారమందు పట్టబడినది, ధర్మశాస్త్ర ప్రకారము ఆమెను రాళ్ళతో చావగొట్టాల, నీవేం చెబుతున్నావు? వారు అన్యులు కాబట్టి బోధకుడానని పిలుచుట ధర్మమే. కానీ ప్రభు శిష్యులలో శిష్యుడిగా ఉండి ప్రథముడిగా ఉండి, పైగా డబ్బు సంచి కూడా యూదా ఇస్కరియోతు దగ్గర ఉండెను అనే వాక్యంలో ఉంది. ఆయన ప్రభువా, రక్షకుడా అనని పిలువక బోధకుడా ఒక అన్యుడి వలె పిలవడం అనేటువంటిది అతని యొక్క జారుడి మిట్టు. అయితే ప్రభు ఇచ్చిన సమాధానం ఏదో తెలుసా? మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి. అందరూ కూడా ఆయన నేల మీద వ్రాయిచుండగా అందరూ కూడా ఒకరి వెంట ఒకరు ఎవరూ లేకుండా వెళ్ళిరి. చివరకు ఆమె ఒక్కటే నిలబడింది, ప్రభు ఒక్కడే ఉన్నాడు. అమ్మా, ఎవరునూ నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె అన్నమాట, ప్రభువా ఎవరునూ శిక్ష నాకు విధించలేదు. అంటే వారికి ఎన్నో పాపాలు ఉన్నాయి, వారి పాపాలన్నీ జ్ఞాపకం వచ్చి ఒక్కరు కూడా నాలో పాపం ఉన్నది అని అందరు వెళ్ళిపోయారు. ఆ స్త్రీ ఒక్కటే కాదు, పాపాత్మురాలు. ప్రభు అన్నారు, కుమారి నేనును నీకు శిక్ష విధించను, కాబట్టి ఇక మీదట పాపము చేయకుము అని. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా,
బోధకుడు అనేటువంటిది మరీ దగ్గర సన్నిహిత సంబంధం ఉన్నటువంటి వారిని తెలియని వారిలాగా ఈ లోక ప్రజలలో మనం గమనించినట్టయితే ఎంత దగ్గర బంధువైరా ఒక ధనవంతుడైనటువంటి మన బంధువు దగ్గరికి వెళ్తే ఆ పేదగా మా వారు మా చుట్టమే లేదా మా బంధువు అని చెప్పరు, ఎవరో మా ఊరి వాళ్ళు. చివరకు తండ్రిని కూడా మా గాసగాడు అనేటువంటి అన్న కుమారులు లేకపోలేదు. చివరకు చూసావా మరి ప్రేమ అనేటువంటిది ఎంత గొప్పది. దూరమున ఉన్నటువంటి వారు కూడా నా వారు అనేటువంటి వారు ఎంతమంది ఉన్నారు. మన కొరకు ప్రభు ఎంత ప్రేమ చూపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఇంత అంతని కాదు, ఎంతో చెప్పలేనంత, కొలత లేనంత, అంత గొప్ప ప్రేమ మన ఎడల చూపించినట్టు చూస్తున్నాం. పోతే యూద ఇస్కరేతి యొక్క 5వ దారుడి మెట్టు పాపపు గుంపులో చేరుట. ఈయన ప్రభు శిష్యుడు, ప్రభువుతో ఉండవలసినటువంటి వాడు లేదా ప్రభు శిష్యులతో ఉండవలసినటువంటి వాడు, ఆ యొక్క సహవాసాన్ని పోగొట్టి పాపపు గుంపులో చేరినట్టు మనం చూస్తూ ఉన్నాం. లూకసువార్త 22:3-4 చూస్తే అప్పుడు 12 శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియేతులో సాతాను ప్రవేశించను గనుక వాడు వెళ్ళి ఎలాగ అప్పగించవలనో దాన్ని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. కీర్తనలు 1:1 అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే తోట కూర్చుండక, యహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువారు ధన్యులు. కాబట్టి దేవుని యొక్క సహవాసములో ఉండవలసినటువంటి వాడు, దివారాత్రములు ఆయనతో ఉండవలసినటువంటి వాడు ఇప్పుడు ఇక్కడ పాపపు గుంపులో చేరిండు. పోతే ఈ లోక స్నేహం, ఈ లోకంతో మానవునికి 3 శత్రువులు, 1 లోకం, 2 శరీరం, 3 అపవాది. ఈ 3 శత్రు బారిలో నుంచి మనము తప్పించుకోవాలా. అయితే యాకోబు పత్రిక 4:4 అంటున్నాడు, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా, ఎవడైనను ఈ లోకమును ప్రేమించిన ఎడలా వాడు దేవునికి శత్రువగును. కాబట్టి నిజంగా ఇక్కడ ఇస్కరేతి యూద దేవునికి ప్రియుడయ్యాడా శత్రువయ్యాడా? వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం, అతడు చేసిన క్రియల ద్వారా మనం తెలుసుకుంటున్నాం దేవునికి శత్రువయ్యాడు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. 10 చెడ్డోళ్ళల్లో ఒక మంచోడు పోతే వాడు కూడా ఏమైపోతాడు? చెడ్డోడైపోతాడు. 10 మంచివాడిలో ఒక చెడ్డవాడు సహవాసం చేస్తే అతడేమవుతాడు? మంచివాడవుతాడు. అంటే ఆ సాంగత్యం అలాంటిది. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ 6:14 అంటారు, మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసి విశ్వాసికి పాలెక్కడ. కాబట్టి సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మంచి విశ్వాసం కలిగినటువంటి సహవాసపు గుంపులో చేరాల. ప్రభుతో 3.5 ఉండి ప్రభు యొక్క కార్యక్రమాలన్నిటిని కూడా చూచి, ఆయన యొక్క అద్భుతాలు గమనించి, క్రియలను చూచి దుష్ట సాంగత్యానికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఒకసారి ఒక దొరగారు ఒక పంది పిల్లను, వారికి ఎలాంటి అయినా కానీ బల ఇస్తాం, పందిని ఎవరైనా కొంటారా? చిన్న పంది పిల్లని ఎవరైనా కొడతారా? కొనుక్కుంటాడా? విలువ ఇచ్చి కొడి దానికి శుభ్రంగా సబ్బుతో నీళ్లు పోసి స్నానం చేసి పౌడర్ వేసి కొత్త గుడ్డలు కట్టించి ఒక చిన్న చైన్ కొని దాని కొరకు షికారుగా వెళ్తూ ఉన్నాడు. ఆయన వెళ్తూ వెళ్తుండగా కొన్ని పందులు బురద గుంటలో పడి ఉండుట ఈ పంది పిల్ల చూసింది. వెంటనే ఎప్పుడో ఆయన చేతిలో నుండి తప్పించుకొని ఈ పంది పిల్ల వెళ్ళి బురద గుంటలో పడిపోయింది. ఒక్కసారిగా ఆ దొరగారు తన వెంట ఉన్నటువంటి పంది పిల్లను చూస్తే అది అక్కడ లేదు. ఎక్కడా ఎక్కడని చూసినప్పుడు ఒక మురికి గుంటలో పందుల సహవాసంలో పడిపోయింది. దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపును.
కాబట్టి మరలా ఆ పందిని తీసుకొని పందిపిల్లను శుభ్రంగా తయారు చేసి తన వెంట ఉంచుకున్నాను. అలాగే మురికి గుంటలో ఉన్నటువంటి మనం, పాప బ్రతుకులలో ఉన్నటువంటి మనను దేవుడు ఆయన విలువైనటువంటి ప్రేమ కృప ద్వారా రక్షిస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం గమనించాలి, నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, నా పరిస్థితి ఏంటిది అని ఏనాడైనా మన యొక్క జీవితంలో నీవైనా నేనైనా విచారించామా? ఆయన చేసిన ఉపకారాల కొరకు మనం ప్రార్థించామా? అలా ప్రార్థించకపోతే, అలా ఆయన వెంబడించకపోతే ఈ వాక్యం ద్వారా ఇప్పుడే దుష్ట సాంగత్యం అనేది మంచి నడవని తెలుపును గనుక దేవుని యొక్క సహవాసంలో ఉంటే ఏనాడు ఏది కూడా మనకు తక్కువ కాదు. ఇస్కరియోతు యూదా యొక్క 6వ జారుడి మెట్టు చాలా ప్రాముఖ్యమైనది. ముద్దు పెట్టుకునుట, మొదటి దారుడి మెట్టు దొంగలించుట, 2వ జారుడి మెట్టు అమ్ముకొనుట, 3వ జారుడి మెట్టు అప్పగించుట, 4వ జారుడి మెట్టు బోధకుడా అనిని పిలుచుట, 5వ జారుడి మెట్టు పాపపు గుంపులో చేరుట, 6వ జారుడి మెట్టు ముద్దు పెట్టుకునుట. ముద్దు పెట్టుకునుట, ముద్దు అనేటువంటిది చాలా రకాలు. ముద్దుల గురించి బైబిల్లో ఎన్నో రీతులు వ్రాయబడి ఉన్నది. వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి అతన్ని ముద్దు పెట్టుకొనెను. ఎవరు ఇతడు? ప్రభు యొక్క శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా ప్రభువు దగ్గరికి వచ్చి బోధకుడా అని ముద్దు పెట్టుకొనెను. ఎందుకు ముద్దు పెట్టుకున్నాడో తెలుసా? ఒకనాడు ప్రధాన యాజకులతో, శాస్త్రులతో, పరిసయ్యులతో, నేనెవరినైతే ముద్దు పెట్టుకుందునో ఆయనే ప్రభువ, కనుక ఆ ప్రభువును పట్టుకుంటకు రండి అని ఒక గుర్తింపుగా కపటమైన ముద్దు పెట్టాడు. ఈ ముద్దును ఏమంటారు? కపటమైన ముద్దు. ఇక ఇంకొక ముద్దు మనం గమనించి చూస్తే పాపాత్మురాలు. ఇప్పుడే మనం తెలుసుకున్నాం పాపాత్మురాలు అత్తరు ఆయన పాదముల మీద పోసి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొనెను. వినయ విధేయతతో కూడిన ముద్దిది. పోతే మరి పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనములు చేసుకునుడి విశ్వాసులైనటువంటి వారికి అపోస్తుడైన పౌలు చెప్పినటువంటి హితోపదేశం. మీరు ఒకరినొకరు పవిత్రమైన ముద్దు పెట్టుకునుడి, ఒకరికొకరు వందనములు చెప్పుకునుడి. కనుక ఈ ముద్దు విశ్వాసులతో కూడినటువంటి పవిత్రమైన ముద్దు. పోతే నయోమి యొక్క పెద్ద కోడలైనటువంటి ఓర్పా కూడా ముద్దు పెట్టుకున్నది. ఆమె తన కోడళ్ళను పిలిచి, కుమార్తెలారా, దేవుడు నన్ను ఈ రీతిగా చేసెను కాబట్టి నేను నా దేశం వెళ్తున్నాను అన్నప్పుడు ఓర్పా తన అత్త దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకొనెను. ఈ ముద్దు ఏంటిది? విడిపోయేటప్పుడు చెప్పి విడిపోయేటప్పుడు పెట్టేటువంటి ముద్దు. కానీ చిన్న కోడలైనటువంటి రూత్ అన్నమాట ఏదో తెలుసా? నీ దేవుడే, నీ ఉండే స్థలంలో నేనుంటా, నీ దేశమే నా దేశం, చావు ఒకటి తప్ప మనల్ని వేరే మరేది చేయనేరదని అత్తతో పాటు బెత్తలహేంకి వచ్చినట్టు చూస్తున్నాం. ప్రేమ కలిగినటువంటి ఆమె తన అత్తతో వచ్చినట్టు మనము చూస్తూ ఉన్నాము. ప్రేమైనటువంటి వారులారా, మన జీవితాలలో హృదయపూర్తిగా ప్రేమిస్తూ పవిత్రమైనటువంటి కార్యక్రమాలలో జరిగిస్తూ ఒకరినొకరము ప్రేమతో పవిత్రమైన ముద్దు పెట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వాదించునుగాక. ఆమేన్. కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి మా ప్రియుల శ్రేయోభిలాషి, ఆత్మాభిమానం కలిగినటువంటి వారు పోట్లూరి నెహమ్య టీచర్ గారి కుటుంబానికి నేనెంతో రుణస్తుని, దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వాదించునుగాక. ఆమేన్. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రములు. నీ కృప ద్వారా ప్రభువ మీరే ఉండి మాట్లాడినారు, వందనములు స్తోత్రములు నాయన. రాబోయేటువంటి దినాలలో ఇంకనూ గొప్పగా తండ్రి
వాడబడే భాగ్యం దయచేయమని. మరి ఆదరణ టీవీ మరి కార్యవర్గానికి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని. ఓపికతో ఇప్పటి వరకు ఎంతో శ్రేష్టమైనటువంటి మంచి మనసుతో విన్నటువంటి ఈ ప్రేక్షకులందరికీ వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకును. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి పోర్ట్లూరి నెహమ్య గారి కుటుంబానికి అందరికీ సదాకాలం తోడైండును గాక, ఆమేన్.